హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండే వ్లాగ్ అండి. ఏం చేస్తున్నావు మీరు అందరూ? మీరు మీ వీకెండ్ ని ఎలా ఎంజాయ్ చేశారు? సినిమాకి వెళ్ళారా, తిరగడానికి వెళ్ళారా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వీకెండ్ అయితే సూపర్ గా అవుతుంది. అండ్ నిన్నటి అయితే ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, వ్లాగ్ చేసే అంత లాగా ఏం చేయలేదండి. జస్ట్ నేను సాహిల్కి ఎగ్జామ్స్ కదా చదివిస్తున్నాము, అండ్ కుషాల్కి వ్యాక్సినేషన్ వేయించడం వల్ల కొంచెం క్రాంకీగా అవుతున్నాడు. అలా రోజంతా వాడిని ఎత్తుకుని ఆడించుకునే ఉన్నాం అనమాట. సో అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం శిల్పారామంకి అండి. నేను, సంతోష్ అండ్ కుశాల్ మాత్రమే వెళ్తున్నాము. సాహిల్ వాళ్ళ నాన్నతో ఇంట్లోనే ఉంటున్నాడు. అండ్ మీలో చాలా మంది ఈ లిప్స్టిక్ గురించి అడిగారండి. ఇది షుగర్ కాస్మెటిక్స్ నుంచి వచ్చిన లిప్స్టిక్ అనమాట. అండ్ పర్పుల్ .com లో 100% క్యాష్ బ్యాక్ రన్ అవుతుంది కదా, అది మీరు చెక్ చేశారా? ఎవరైనా ఏమైనా పర్చేజ్ చేశారా? మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని పర్టికులర్గా అన్ని రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు చెక్ చేయండి. దాని తర్వాత నచ్చితే మీరు పర్చేజ్ చేయండి. షుగర్ కాస్మెటిక్స్ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించానండి, చాలా కొంచెం, జస్ట్ 2 to 3 minutes పడుతుంది అంతే తెప్పించాను. అవేంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. షుగర్ కాస్మెటిక్స్ నుంచి రెండు క్రయాన్స్ తెప్పించాను. ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో అది ఇదేనండి. చూసారా, పిక్చర్లో ఉన్నట్టే లిప్స్ మీద వచ్చింది. నాది ఎంత పిగ్మెంటెడ్ లిప్స్ మీ అందరికీ తెలుసు. అండ్ నేను 2 colors తెప్పించాను. ఒకటి డార్క్ యెల్లో అండర్ టోన్ ఉన్న రెడ్, అండ్ యెల్లో అండర్ టోన్ ఉన్న పింక్. సూపర్ పిగ్మెంటేషన్ అయితే ఇప్పటి వరకు చూసిన క్రయాన్స్లో బెస్ట్ క్రయాన్ అని చెప్పాలి. సింగిల్ స్వైప్ చేస్తాను, మీరు చూడండి. సింగిల్ స్వైప్, సూపర్ పిగ్మెంటేషన్. అండ్ ఇప్పుడు పింక్ చూపిస్తాను, చూడండి. సింగిల్ స్వైప్, నేను వెనక్కి కూడా తీసుకురాలేదు. సింగిల్ స్వైప్లో అంత బాగా వస్తుంది. ప్రతి పెన్సిల్తోనే మీకు షార్పనర్ కూడా దొరుకుతుంది. హ్యాపీగా ఇవి షార్ప్ చేసుకోవచ్చు. అండ్ షార్పనర్ చేసుకునే పెన్సిల్స్ వల్ల ఏంటి అంటే, బ్యాక్టీరియా అక్యుమిలేట్ అవ్వదు. మీరు ఎక్కువ హైజీన్ టైప్ అయితే షార్పబుల్ పెన్సిల్స్ మీకు చాలా నచ్చుతాయి. ఇవి నేను 2 తీసుకున్నాను అనమాట. యాజ్ యూజువల్గా నాకు 2 షార్ప్నర్స్ వచ్చాయి. దాని తర్వాత నేను తీసుకున్నాను ఒక కాంటోరింగ్ అండ్ ఒక బ్లష్. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది సింగిల్ అండ్ ప్యాలెట్స్ లాగా. అండ్ ఈ ట్యూబ్స్ ఆఫ్ ప్యాకేజింగ్, కార్డ్బోర్డ్ వాళ్ళ పేపర్ లాగంటి ప్యాకేజింగ్ అనమాట. ఏ మిర్రర్ ఏమి ఉండదు, జస్ట్ ఇలా బ్లాక్ కలర్లో ఉండి బ్లష్ ఉంటుంది. ఈ బ్లష్ కూడా చాలా బాగుంటుంది. లైక్ మీరు ఇంచుమించు నా స్కిన్ టోన్కి దగ్గరగా ఉన్నట్టయితే ఈ బ్లష్ చాలా బాగుంటుందండి. ఇది పింక్ కాదు, డార్క్ బర్న్ట్ పింక్ లాంటి పింక్ అనమాట. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది కరెక్ట్ టైం, ఎందుకంటే క్యాష్ బ్యాక్ కూడా ఉంది కాబట్టి మీకు ఇష్టం ఉంటే పర్చేజ్ చేయండి. నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. నేను మీకు కొనమని బలవంతం చేయట్లేదు, ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నంత మాత్రం మీకు కొనమని కాదండి. ఈ ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయి, ఈ ప్రోడక్ట్స్కి ఇలాంటి పిగ్మెంటేషన్ ఉంటుంది అన్న విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది కొనండి, ఇది కొనండి అని నేను మీకు అస్సలు చెప్పట్లేదు. మీరు నా ముందు నుంచి వీడియోస్ చూస్తే నేను ప్రోడక్ట్స్ చూపిస్తాను తప్ప, ఇది మీరు పర్చేజ్ చేయండి, ఈ లింక్స్ మీరు ఎలాగైనా క్లిక్ చేయండి అని నేను ఎప్పుడు ఏ వీడియోలోనే చెప్పలేదు. మీకు కావాలి అంటే లింక్స్ క్లిక్ చేయండి, అక్కడికి వెళ్ళి రివ్యూస్ చదవండి అని చెప్పాను తప్ప, లింకులు క్లిక్ చేయండి, లింకులు క్లిక్ చేయండి అని నేను ఎప్పుడు అనలేదు. ఇది నా స్కిన్ టోన్ పర్ఫెక్ట్ కాంటోరింగ్ అని చెప్పాలి. కాంటోరింగ్ డార్క్ కలర్లో ఉంటే నాకు ఇష్టం ఉండదు, లైట్ కాంటోరింగ్ లా ఉండాలి. అండ్ కెమెరాలో ఇది చాలా లైట్గా కనిపిస్తుంది, కానీ ఆఫ్ కెమెరా ఇది కనిపించినంత లైట్ ఏం కాదు. నా స్కిన్ టోన్కి సరిపోయే కాంటోరింగ్ అన్నమాట. కాంటోరింగ్ ఏంటి అంటే మీ ఫేస్కి ఒక డైమెన్షన్ ఇస్తుంది, మీ ఫీచర్స్ని షార్ప్ చేస్తుంది. లైక్ మీకు నోస్ కొంచెం షార్ప్ చేయాలి అనుకుంటే సైడ్స్, నోస్కి సైడ్స్ కాంటోరింగ్ చేసుకుంటే నోస్ కొంచెం షార్ప్ చేస్తుంది, మీ చీక్ బోన్స్ షార్ప్ చేస్తుంది, మీ డబుల్ చిన్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. ఒకటి కాజల్, ఇంకొకటి ఐలైనర్. ఐలైనర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది ఐలైనర్. నేను ఇప్పటికి ఒక 30-40 వీడియోల్లో చెప్పే ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, సూపర్ బ్లాక్ కలర్. నాకు అసలు ఐలైనర్ పెట్టుకోవడం నేర్పించిందే ఇది. బ్లాక్ కలర్ మిక్స్ మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు స్మజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. దాని తర్వాత నా దగ్గర ఉంది షుగర్ కాస్మెటిక్స్ నుంచి కాజల్ పెన్సిల్. ఇలాంటి చిన్న స్టైల్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఒక రబ్బర్ గ్రిప్ కూడా ఉంటుంది అనమాట, మీరు అంచెక్గా పట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది ఇలా ట్విస్ట్ అండ్ టర్న్ వాళ్ళ పెన్సిల్ అనమాట. సో ఇది షార్ప్ చేయక్కర్లేదు. అండ్ ఇది కూడా సూపర్ పిగ్మెంటెడ్ ఉంటుంది. అండ్ ఇదేం అంత క్రీమీగా కూడా ఉండదు, మీకు తొందరగా గ్లైడ్ అయిపోతుంది. మీకు కంట్లోంచి నీళ్ళు ఏమైనా వచ్చినా, ధూళి ఏమైనా పడినా తక్కువనే ఏం వచ్చేది అనమాట. పిగ్మెంటేషన్ అయితే చాలా బాగుంటుంది, స్మూత్గా ఏమి ఉండదు, కానీ కాజల్ అంటే కాజల్లా ఉంటుంది. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నా దగ్గర స్మచ్ మీ నాట్ లిక్విడ్ లిప్స్టిక్ ఉందండి. ఇది చాలా చాలా క్యూట్సా, బ్యూటిఫుల్సా, పింకీ న్యూడ్ అనమాట.
అండ్ దీని డోఫు చప్లికేటర్ అండి, ఇలా ఉంటుంది. అండ్ మీరు ఇంకా ఫేర్గా ఉన్నారు, ఫేర్గా ఉన్న వాళ్ళకి కలర్ చాలా బాగుంటుంది. అండ్ నాకు కొంచెం వాష్అవుట్ చేస్తుంది, లైక్ చాలా కలర్స్ నా స్కిన్ టోన్ మీద ఏంటో వాష్అవుట్ అయిపోయినట్టు నా స్కిన్కి చాలా ఎబ్బట్గా కనిపిస్తుంటాయి. మెయిన్లీ న్యూడ్స్ అండ్ బ్లూ అండర్ టోన్స్ ఉన్న పింక్స్ అలాంటివి కాకుండా ఇది మరీ అంత ఆడ్గా అనిపించట్లేదు, బట్ కొంచెం వాష్అవుట్ అవుతుంది అనమాట ఫేస్, అంటే న్యూట్రల్గా అయిపోతుంది. ఇది నా స్మజ్ బి నాట్, కానీ ఇది ఫుల్గా ఈ షేడ్ కాకుండా మీరు ఇంకేదైనా షేడ్ తీసుకుంటే మాత్రం ఇది 5 to 6 hours మీ పెదాల మీద కదలకుండా ఉంటుంది. మీరు ఏం తిన్నా ఏం తాగినా స్మజ్ అవ్వదు, ఏమీ అవ్వదు. హోప్ మీ అందరికీ నా షుగర్ కాస్మెటిక్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేయొచ్చు, కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు రివ్యూస్ అన్ని చదవచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ట్రై చేయొచ్చు, మీకు నచ్చింది చేయండి. అండ్ చలో ఇప్పుడు మనం వెళ్దాం శిల్పారామంకి. కమ్ కమ్ కమ్. రీచ్ అయిపోయాము శిల్పారామము, అక్కడ కార్ని పక్కన పార్క్ చేసి మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ బయట చాలా రకాలు అమ్ముతారండి, చిన్న చిన్న పిల్లల కోసం బొమ్మలు, రకరకాల కుర్చీలు, హోమ్ డెకోర్, ఇలా చాలా చాలా సామాన్లు బయటే అమ్ముతారు. అండ్ శిల్పారామం ఎంట్రీ ఫ్రీ కదండి, దానికి ఎంట్రీ ఫీ ఉంది. అండ్ చిన్నపిల్లలకి 40, పెద్దవాళ్ళకి 50 అనుకుంటా, ఇంచుమించు అలాగే 40-50 లోపే ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఈ చిన్న చాలా చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ ఉంటుందన్నమాట, లోపల దీంట్లో కూర్చున్నాము ఒక టూర్ చేయొచ్చని హ్యాపీగా. అండ్ మొత్తం శిల్పారామం మొత్తం చూసాం అన్నమాట దీని మీద. ఇది 15 rupees పర్ పర్సన్. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫుల్గా మనం మొత్తం శిల్పారామం మొత్తం నడలేకపోతే ఇది మొత్తం ఇది ఎక్కి చూసేయచ్చు అన్నమాట. చూడండి, మీరు కావాలి అనుకుంటే ఎద్దుల బండి కూడా ఎక్కి చూడొచ్చు. మీ పిల్లలకి ఎప్పుడు ఎద్దుల బండి ఎక్కలేదు అనుకుంటాం కదా, అసలు ఈ జనరేషన్లో ఎవరికి అది తెలియనే తెలియదు, అంటే నేను కూడా ఇప్పటి వరకు ఎక్కలేదు అనుకోండి. బట్ మన పిల్లలైతే అసలు చూసి కూడా ఉండరు, సో వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకెళ్ళి చూపిస్తే మన విలేజ్ కల్చర్ ఏంటి, మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళము, ఎలాంటి చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి అన్నీ తెలుస్తాయి అన్నమాట. లైక్ అగ్రికల్చర్ ఎలా చేసేవాళ్ళు, ఇలా చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. సో అప్పుడప్పుడు ఇలాంటి వాటికి తప్పకుండా తీసుకెళ్ళాలి, మెయిన్లీ పిల్లలకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే లైక్ 7th 8th ఆ ఏజ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా వరకు విషయాలు అర్థమవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మ్యూజియం అన్నీ ఉన్నాయండి, చాలా చాలా పెద్దది శిల్పారామం. మేము ఇప్పటికీ 2 to 3 times వచ్చాం, కానీ ప్రతిసారి ఆ స్టార్టింగ్లో ఉన్న షాపింగ్ ఒక్కటి చూసి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. అండ్ దాని తర్వాత బోటింగ్ కూడా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ కూడా చేయించవచ్చు. పెద్ద పెద్ద పార్టీ హాల్స్ ఉన్నాయి, లోపల పార్టీస్ కూడా చేసుకోవచ్చు అంట. అండ్ పల్లెటూరులో ఎలా ఉంటారు, కల్చర్ ఏంటి అని చూపించే మ్యూజియం కూడా ఉందంట ఇక్కడ.
ఇది కూడా మీరు 6 to 7 hours స్పెండ్ చేయొచ్చు అన్నట్టు ఉందన్నమాట. లోపల మేము జస్ట్ 2 hours స్పెండ్ చేసాం కాబట్టి నేను ఎంతవరకు చూపించగలను అంత చూపిస్తున్నాను. చాలా పెద్ద ప్లేస్ ఉందండి వెనకతల వాడుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ చాలా చాలా బాగుందని చెప్పాలి. అండ్ నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు చూసినా మన పిల్లలు ఫోన్లో టీవీలో ఉండిపోతుంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తే అసలు మన ఆర్ట్ వర్క్ అంటే ఏంటి, ముందు ఎలా ఉండేవాళ్ళం అన్నీ తెలుస్తాయి అన్నమాట. అండ్ దాని తర్వాత మేము అక్కడ పోల్డ్ అంతసేపు ఉన్నాము. మీరు కళల్ని ఆర్ట్స్ని లవ్ చేసే వాళ్ళైతే మీకు శిల్పారామం చాలా చాలా నచ్చుతుందండి. ఇక్కడ మీ హోమ్ డెకరేట్ చేసుకోవడానికి ఎన్ని 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 రకాల సామాన్లు దొరుకుతాయో, చేతితో చేసినవి అంటే సూపర్ అన్నమాట. ఈ ఎలిఫెంట్స్ అవని, మంచి మంచి బెంగాల్ కాటన్ శారీస్ అవని, మెయిన్గా మీకు మీ ఇంటిని డెకరేట్ చేసుకోవాలి, మీకు ఇండియన్ కల్చర్తో డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే శిల్పారామం బెస్ట్ అనమాట. ఈ క్యాండిల్ హోల్డర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఈ రాగివి, ఇత్తడివి, ఇత్తడి సామాన్లు అయితే ఇంకా ఇంకా బాగున్నాయి. ఇవన్నీ మాల్స్లో అయితే థౌజండ్స్ పట్టుకెళ్ళిపోతారు, ఇక్కడైతే చాలా రీజనబుల్గా. అండ్ మనం బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు కదా, మన బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం తినిన తర్వాత ఒక చిన్న టాక్, అండ్ దాని తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా అయ్యాయండి. లైక్ ఎవ్రీ సాటర్డే సండే ప్రతి ఒక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ, వాళ్ళ యొక్క స్టేట్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు డ్యాన్స్ లాంటివి అలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ హాట్లో కూడా సేమ్ ఇలాగే అయ్యేది. అండ్ శిల్పారామం ఢిల్లీ హాట్ మోస్ట్ సేమ్ అనమాట. అండ్ చూసారు ఈ ఉయ్యాలు అయితే నాకు చాలా చాలా నచ్చాయి. ఎప్పుడైనా తెచ్చి నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. నేను కొంచెం ఆ కల్చరల్ యాక్టివిటీస్ కూడా షూట్ చేశాను, అవి కూడా మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. పన్నిహారి గణి పంజాబ్ది, హర్యానాది అండ్ ఉత్తరప్రదేశ్ది, ఇలా ఒక 5-6 స్టేట్లది మేము చూసామండి. దాని తర్వాత ఇక్కడ పింగాణి సామాన్లు, మట్టితో చేసిన సామాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మట్టి సామాన్లోనే మీరు కుకింగ్ చేస్తారంటే మాత్రం ఇందులో చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ యాజ్ యూజువల్ సూపర్ ఆర్ట్ వర్క్ అండ్ సూపర్ హోమ్ డెకోర్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోతుంది, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. సాహిల్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, అండ్ మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం, అవ్వకుంటున్నాం అన్నమాట. దాని తర్వాత నైట్ వ్యూలో కెమెరా అంత బాగా రావట్లేదు, కానీ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ టాటా, నేను ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్.
అయ్యి అలసిపోయామండి, ఫుల్గా అలసిపోయాము అండ్ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైం 7:30 అవుతుంది అండ్ నేను ఇప్పుడు రేపు సాహిల్కి ఎగ్జామ్ ఉందన్నమాట, చదివించాలి, అందుకే తొందర తొందరగా వచ్చాము. అండ్ శిల్పారామం బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. శిల్పారామంలో మేము పెద్దగా ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ ఒక పేర్ ఆఫ్ చెప్పల్స్ తీసుకున్నాను. అండ్ ఇది ఎలా అంటే మీరు టై చేసుకోవాలన్నమాట, ఈ స్లిప్పర్స్ ఇలా వేసుకుని కాలుకి ఇలా టై చేసుకోవాలి. ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను, సో నాకు శిల్పారామంలో దొరికింది. ఐ థింక్ ఇది 200కి తీసుకున్నాను అండ్ అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కానీ రెగ్యులర్గా కాదు. అంతేనండి, ఈరోజు సండే వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది? ఎక్కువ మంది శిల్పారామం ఉంటే స్టార్టింగ్లో ఉండే ఆ షాపింగ్ అవే అనుకుంటారు, వెనకతలు చాలా చాలా ఉందండి, చాలా పెద్దది. లైక్ మ్యూజియం ఉంది, బోటింగ్ ఉంది, ఇంకా చాలా పిల్లల కోసం పార్క్ ఉంది, ఇంకా చాలా 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 ఉన్నాయి. మీరు అందులో బోల్డెన్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు, లైక్ ఎద్దులు బండి ఎక్కొచ్చు, బోటింగ్ చేయొచ్చు, సమ్ ఇంకా ఇలా చాలా కూడా చేయొచ్చు. నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపించానండి. హోప్ మీ అందరూ శిల్పారామం చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎలాగా వెళ్ళి చూడొచ్చు, అది హైదరాబాద్ కాకుండా బయట ఉండే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ అంతేనండి ఈరోజుకి, మళ్ళీ రేపు ఇంకో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.